కలశం పెట్టుకున్నాను. తర్వాత మా అత్తమ్మ ఏం చెప్పారంటే ఒక కుండలో సాల్ట్ వేసి ఆ సాల్ట్ పైన దీపం పెట్టమన్నారు. హాయ్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మాకు ఇక్కడ అక్షయ తృతీయ. మేము సండే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ నార్మల్గా అన్ని ఫెస్టివల్స్ వ్రతాలు చేసుకుంటాం, కానీ అక్షయ తృతీయ అయితే నేను నార్మల్గానే చేసుకుంటాను. నార్మల్గా దీపం పెట్టి దేవుడికి శ్లోకాలు చదువుకోవడం అలా. బట్ ఈసారి మా అత్తమ్మ ముందే కాల్ చేసి చెప్పారు ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వమని. ఆ ప్రొసీజరే ఈసారి నేను ఫాలో అయ్యి సేమ్ అలాగే చేసుకున్నాను. చాలా సింపుల్గా సెలబ్రేట్ చేశాను, మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే నేను దేవుళ్ళు క్లీన్ చేసుకుంటున్నాను. సిల్వర్ విగ్రహాలు అయితే సిల్వర్ షైన్ అనే లిక్విడ్ యూస్ చేసి క్లీన్ చేస్తాను. ఇది మాకు ఇక్కడ ఇండియన్ గ్రాసరీస్లో దొరుకుతుంది. అలాగే కొంచెం పేస్ట్ కూడా యూస్ చేస్తుంటాను. పేస్ట్ వల్ల మనకు కొంచెం షైన్ అనేది ఎక్కువ అవుతుంది. ఇంకా క్లీనింగ్ అయ్యాక నైవేద్యం చేయాలి. నైవేద్యం అయితే నేను సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. నేను ఇప్పుడు పైనాపిల్తో కేసరి చేస్తున్నాను. ఇది మీ అందరికీ నార్మల్గా తెలిసే ఉంటుంది. ఫస్ట్ పైనాపిల్ పీసెస్ హాఫ్ కప్పు తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేశాను. లైట్గా వాటర్ యాడ్ చేసి 5 to 10 మినిట్స్ బాయిల్కి పెట్టేశాను. అవి బాయిల్ అవుతుండగా ఇంకో ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వను రోస్ట్ చేసుకున్నాను. మనం ఇలా నార్మల్గా కాకుండా పైనాపిల్తో యాడ్ చేసి కేసరి చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. కిడ్స్ కూడా బాగా లైక్ చేస్తారు. నాకైతే చాలా ఇష్టము, నేను రెగ్యులర్గా ఇలాగే చేస్తుంటాను. తర్వాత ఇదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నా. డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టేసి ఇదే బౌల్లో వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ 1 కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసా. ఇందులోనే షుగర్ యాడ్ చేసుకొని ఇలాచి పౌడర్ వేయాలి. ఫస్ట్ నేను షుగర్ 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ వేసా. తర్వాత ఇందులో ఇలాచి పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. షుగర్ అంతా వాటర్తో మిక్స్ అయ్యే వరకు వెయిట్ చేసి 5 to 10 మినిట్స్ అలా బాయిల్ అయ్యాక అందులో రవ్వ యాడ్ చేసుకున్నాను. ఈ రవ్వ యాడ్ చేసేటప్పుడు ఉండలు లేకుండా చూసుకోవాలి. తర్వాత ఇందులో ఇంకా పైనాపిల్ యాడ్ చేసుకోవడమే. పైనాపిల్ పీసెస్తో ఉన్న వాటర్ కూడా యాడ్ చేశాను. కాసేపు రవ్వ ఉడికిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఘీ, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసా. ఇంకా రెడీ అయిపోయింది. మీలో ఎవరైనా ఇప్పటికీ ఇలా చేసి ఉండకపోతే ఈసారి ఇలా ట్రై చేయండి. పైనాపిల్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది కేసరి. అక్షయ తృతీయకి అందరూ అనుకుంటారు గోల్డ్ తీసుకోవాలి కంపల్సరీ అని. కొంతమంది అయితే హౌస్ కొనాలి, ల్యాండ్ కొనాలి అలా అనుకుంటారు. బట్ ఏమీ కొనాల్సిన అవసరం లేదంట. జస్ట్ ఒక మంచి పని స్టార్ట్ చేస్తే చాలు అని చెప్పారు. ఏ ఫెస్టివల్ వచ్చినా నేను ఈ పీట మీదే సెలబ్రేట్ చేసుకుంటాను. ఈ పీట స్పెషల్గా ఇండియా నుండి తెప్పించుకుంది ఇంట్లో ఫెస్టివల్ ఫీల్ రావడానికే. ఇంకా ఫెస్టివల్ వచ్చింది అనగానే 1 డే బిఫోర్ అలా తీసుకొని అన్నీ క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటాను. తర్వాత ఈ పూజ రోజు ఎర్లీ మార్నింగ్ అన్నీ సెటప్ చేసుకున్నాను, కలశం పెట్టుకున్నాను. తర్వాత మా అత్తమ్మ ఏం చెప్పారంటే ఒక కుండలో సాల్ట్ వేసి ఆ సాల్ట్ పైన దీపం పెట్టమన్నారు. సో నేను అలాగే అది ఫాలో అయ్యాను. సాల్ట్ పెట్టి ఆ చిన్న కుండలో, మాకు ఇక్కడ ఎలాగో కుండలు అవన్నీ దొరకవు కాబట్టి నా దగ్గర ఆల్రెడీ ఈ కుండలు ఉన్నాయి, నేను పాట్ పెయింటింగ్ కోసం తీసుకున్న కుండలు ఇవి. సో కృష్ణాష్టమి కోసం నేను ఎవ్రీ ఇయర్ ముందే కుండలు తెప్పించుకొని పెయింటింగ్ చేసుకొని పెట్టుకోవడం అలవాటు, ఊరికే డెకరేషన్స్ కోసం అలా. ఈసారి చాలా చిన్న సైజ్ కుండలు తెప్పించుకున్నాను. క్యూట్గా ఉంటుందని, ఆ పీట మీదే సెట్ అవుతుందని ఈ కుండలో ఫస్ట్ కుండల్లో కొంచెం సాల్ట్ వేశాను. తర్వాత జ్యువెలరీతో అంతా కవర్ చేసి పైన ఒక పువ్వొత్తి అంటారు కదా అది పెట్టుకున్నాను. ఈరోజు పువ్వొత్తి నెయ్యితో వెలిగించాలంట, సో నేను అలాగే వెలిగించుకున్నాను. అమ్మవారి అష్టోత్తరం చదువుకొని తర్వాత ఆదిత్య హృదయం కూడా చదవమన్నారు. ఈరోజు స్పెషల్గా ఆదిత్య హృదయం చదవాలంట, సో నేను ఈరోజు ఆదిత్య హృదయం చదువుకొని తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం చదువుకున్నాను. తర్వాత దేవుడికి ప్రసాదం అయితే చాలా సింపుల్గా తయారు చేసుకున్నాను. కేసరి మాత్రమే తయారు చేశాను మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ త్వరగా అయిపోవాలని. ఇంకా బెల్లం ప్రసాదం పెడితే కూడా చాలా మంచిదంట, సో బెల్లం కూడా నేను డైరెక్ట్ పెట్టుకున్నాను. ఇంకా మొత్తం ఈ సెటప్ కింద నేను సాల్ట్ పెట్టాను. మాకు ఇక్కడ సాల్ట్ ఇలా వస్తుంది బాక్స్లో, ఈ బాక్సే తీసుకొచ్చి పూజలో ఈ సెటప్ కింద పెట్టాను. ఓన్లీ ఇంకా బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి నా దగ్గర ఉన్న వాటితోనే
సెలబ్రేట్ చేసుకున్నాను. ఈ గోల్డ్ పువ్వులే నేను ఇంకా దేవునికి యూస్ చేశాను. పూజ అయిన నెక్స్ట్ డే కలశంలో ఉన్న రైస్ తీసి మనం ప్రసాదం చేసుకోవాలంట. సో ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్ గిఫ్ట్తో పాటు యానివర్సరీకి గోల్డ్ కొంటారు. అలాగే ఈ ఇయర్ కూడా నేను ఒక గోల్డ్ ఐటెం తీసుకున్నాను, పెండెంట్ తీసుకున్నాను. అది కూడా 2 మంత్స్ బ్యాక్ ఒకరు ఇండియా నుండి మాకు తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళతో తెప్పించుకున్నాను. మా సిస్టర్ అన్ని గోల్డ్ షాప్కి తిరిగి వీడియో కాల్ చేసి నాకు నచ్చిన పెండెంటే పంపించారు. సో అది నేను అలాగే పెట్టుకొని అక్షయ తృతీయకి దేవుడికి పెట్టి పూజలో పెట్టిన తర్వాత నేను వేసుకుందాం అనుకున్నాను. ఇంకా ఇంట్లో కూడా అదే సజెస్ట్ చేశారు. పెండెంట్తో పాటు ఒక బ్యాంగిల్ కూడా తెప్పించుకున్నాను. ఆ బ్యాంగిల్ అయితే చాలా బాగుంది, ఫ్యాన్సీ టైప్, మనకి ఏ లాంగ్ డ్రెస్సెస్కైనా సెట్ అయ్యేలాగా ఉంది. మీకు అది కూడా చూపిస్తాను ఈరోజు. ఈ బ్యాంగిల్ ఇక్కడే మా ఫ్రెండ్ దగ్గర చూసినప్పుడు బాగా నచ్చింది అనని కొనడానికి వెళ్ళింది మా సిస్టర్. బట్ అక్కడ ఇది ఓల్డ్ మోడల్, ఇంకా ఇప్పుడు ఇలాంటివి రావట్లేదు అన్నారు. తను చాలా షాప్స్ తిరిగి ఇంకా నాకు ఒక బ్యాంగిల్ అయితే పంపించారు. దానికి మనము ఎన్ని కలర్స్ అయినా మార్చుకోవచ్చు. ఈసారి నేను పూజలో పెండెంట్ పెట్టి పూజ చేసుకున్నాను. ఆ పెండెంట్ ఎక్కడ కొన్నాను, ఈ బ్యాంగిల్ ఎక్కడ కొన్నాను, మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాను. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మెయిన్గా ఈ పెండెంట్ ఎందుకు తెప్పించుకున్నాను అంటే, ఇక్కడ ఎవ్రీ ఇయర్ జెమ్ షో అని స్టాల్స్ పెడుతూ ఉంటారు. సో అందులో నేను కొన్ని బీడ్స్ షాపింగ్ చేశాను. ఆ బీడ్స్తో నేనే కొన్ని లాంగ్ చైన్ లాగా తయారు చేశాను ఇంట్లోనే. నేను ఆల్రెడీ రెడీమేడ్వి కాకుండా నాకు నచ్చిన కలర్స్ అన్నీ తీసుకొని కొన్ని శారీస్కి మ్యాచ్ అయ్యేలాగా జ్యువెలరీ తయారు చేసుకున్నాను. సో దానికోసమే ఈ పెండెంట్ తెప్పించుకున్నాను. ఈ పెండెంట్ అయితే వీటన్నిటికీ బాగా సెట్ అవుతుంది. ఈ పెండెంట్ వెయిట్ వచ్చి 30 గ్రామ్స్, నాకు ఆల్మోస్ట్ 1,40,000 వరకు అలా అయ్యింది. ఇంకా ఈ బ్యాంగిల్ అయితే 6 to 7 గ్రామ్స్ ఉంది, 30,000 అలా పడింది. నెక్స్ట్ బ్యాంగిల్ గురించి చెప్పాలి. ఇంకా బ్యాంగిల్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. దీనికి ఇలా డిఫరెంట్ కలర్స్తో కూడా వచ్చాయి. మనం ఏది కావాలనుకుంటే ఆ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా 12 కలర్స్ అయితే పంపించారు నాకు. ఇందులో నాకు అన్ని కలర్స్ మ్యాక్సిమం మనకు శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఉంటాయి కదా, ఇంకా వాటికి వేసుకునేలాగా పింక్, బ్లూ, గ్రీన్, లైట్ గ్రీన్, వైట్ అన్ని కలర్స్ వచ్చాయి. ఇవి అయితే గోల్డ్ షాప్లో ఉండవు, మనకు బ్యాంగిల్ స్టోర్లో అలా దొరుకుతాయి. మా సిస్టర్ బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళి ఇంకా ఇవి తీసుకున్నారు. నేను ఈరోజు అయితే బ్లూ కలర్ చేంజ్ చేశాను. నేను ఈరోజు శారీ బ్లూ కలర్ వేసుకున్నానని శారీకి మ్యాచ్ అయ్యేలా దేవుడికైతే పింక్ కలర్లో పెట్టాను. జస్ట్ ఒక పార్ట్లోనే మనకు చిన్న ఇలా వస్తుంది. దీన్ని ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను మీకు ఇప్పుడు. నెక్స్ట్ లాకెట్ మనపల్లి జ్యువెలర్స్లో తీసుకున్నాను, మీకు చెప్పాను కదా ఆల్రెడీ. ఇందులో నాకు అంకట్ స్టోన్స్ వచ్చాయి. పట్టు శారీస్కి కూడా చాలా బాగుంటుంది. ఫ్యాన్సీ శారీస్కి అయితే బీడ్స్తో వేసుకోవచ్చు, పట్టు శారీస్కి అయితే చైన్తో వేసి వేసుకుందాం అనుకుంటున్నాను. కింద పర్ల్స్ వచ్చాయి, పర్ల్స్ స్టెప్స్ లాగా పెట్టి వచ్చాయి. ఈ మధ్యలో వచ్చినవన్నీ అంకట్ డైమండ్స్. ఇక్కడ పైన గ్రీన్ కలర్ వచ్చి లక్ష్మీదేవి వచ్చారు. ఇంకా మధ్యలో ఇక్కడ గ్రీన్ స్టోన్ వచ్చింది. ఆల్మోస్ట్ చాలా వచ్చాయి డైమండ్స్ కూడా, నాకైతే చాలా బాగా నచ్చింది. వెనకాలకి మనకి స్క్రూ లాంటిది ఇచ్చారు, దాన్ని తీసి పెట్టుకుంటేనే సేఫ్గా ఉంటుందని. సో ఇదండి ఈరోజు పూజ నా జ్యువెలరీ గురించి. మనం ఇలా సాల్ట్తో దీపం పెడితే లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.